అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ పీడవీలో. నా కష్టాలు ఏంటంటే నేను చాలా చాలా ప్రిపేర్ అయి వచ్చిన పీడవీలో బ్రహ్మాండంగా మాట్లాడతామని గోవింద్ రెడ్డి సార్ గారు నన్ను విఐపీ కింద వేసి లాస్ట్ లో ఇవ్వడం వల్ల సగం కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఇంకా ముందే ఇచ్చింటే ఇంకా హ్యాపీగా సంతోషంగా బాగా మాట్లాడేవాడిని. అయితే ఈరోజు ఈ పీడవీలో తప్పట్లు లేవు, ఊళ్ళను లేవు, ఊపు లేదు. ఇవన్నీ రావాలి అంటే మనం మాట్లాడాల్సింది ఎవరి గురించి మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలి. ఈ పీడవీలో నా వంతుగా నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలని చెప్పి మా అధ్యక్షుడిని అనుమతి కోరుతానన్నా. ఈరోజు ఈ ప్రీనరీ ఎందుకు జరుపుతుందో మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్క తాలూకాలో ప్రీనరీ జరుపుకొని అలాగే జిల్లా హెడ్క్వార్టర్లో జిల్లా అంతా కలిపి ఒకసారి ప్రీనరీ జరిపి అలాగే రాష్ట్రంలో ప్రీనరీ జరుపుకొని ఈ 3 సంవత్సరాల కాలంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా పరిపాలించింది అని చెప్పి ఒకసారి బాగా అందరం నాయకులు అందరం చర్చించుకొని ప్రీనరీలు చక్కగా జరుపుకొని రాబోయే ఎన్నికలకు మనందరం సమాయత్తం కావడం కోసం పార్టీ అధ్యక్షులు ఇలా ఆలోచన చేసి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, సురేష్ బాబు అనే అధ్యక్షతన జిల్లాలో ప్రతి ఒక్క తాలూకాలో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా నేను మీకు ఒక మాట చెప్పాలనుకున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మనం ప్రజల్లో పోవడానికి ఎలాంటి ఆలోచన, భయము, ఆందోళన అక్కర్లా. ఎందుకంటే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం, మనది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అడుగడుగున ప్రతి ఇంటికి పోవడానికి అన్ని విధాలుగా అర్హత ఉంది. ఎవరికి అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు మాత్రమే ఉంది. ఎందుకంటే బ్రహ్మాండమైన పరిపాలన అందించి బ్రహ్మాండంగా ఈరోజు దేశం యావత్తు దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఎంతో మంది సీనియర్ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇంత మంది ముఖ్యమంత్రులు ఉన్నా కూడా అత్యంత చిన్న వయసులో ఒక మొట్టమొదటిసారి గెలిచిన ఒక ముఖ్యమంత్రి ఇంత చక్కటి పరిపాలన అందిస్తుంటే యావత్ భారతదేశం ముఖ్యమంత్రులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎలా నడుపుతున్నాడు ఈయన పరిపాలన అని చెప్పి ఈరోజు గర్వంగా చూస్తా ఉన్నాడు. పార్టీ ఎలాంటి గొప్ప ముఖ్యమంత్రి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే ఒక్కసారి మనం 2 నిమిషాలు మనం గతం గుర్తు చేసుకుందాం. అనుకోకుండా మన పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అమ్మ తల్లి గారు ఇద్దరు కలిసి పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు అప్పుడున్న మొత్తం నాయకులు అటు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళని ఏమన్నారు, అమ్మ కొడుకు అన్నారు, ఇద్దరు పార్టీలో చెప్పారు. అక్కడి నుంచి మొదలైన మన జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం ఒకసారి 23 స్థానాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ మంది అంత గొప్ప నాయకుడు ఉన్న నాయకుడు మనవాడు. అయితే ఒకింత అది కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇన్ని విషయాలు పీడనీలో మాట్లాడుకున్నప్పుడు ఒకిద్దరు ముగ్గురు నాయకులు కూడా కొంతమంది నాయకులకు ఏమి జరగలేదు అన్న మనం కూడా దయచేసి అర్థం చేసుకుందాం. మన ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా కూడా సంక్షేమ పథకాలు ఏమన్నా ఆపేడా, నవరత్నాల్లో చెప్పినవి కాకుండా చెప్పని విధంగా ఎన్నో ప్రజలకు బ్రహ్మాండంగా మేలు చేశాడు. ఇంత చక్కగా మేలు చేసి ప్రజలందరికీ మేలు చేసి ఎలా చేస్తున్నాడు, కరోనా సమయంలో చాలా ఆర్థిక ఇబ్బంది మన రాష్ట్రం ఎదుర్కొనింది, మరి అంత ఇబ్బందికరంలో కూడా రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా నడిపించాడు, ఎలా నడిపించాడని చెప్పి దేశం యావత్తు మన ముఖ్యమంత్రి వైపు చూస్తుంటే ఈ మధ్య కాలంలో అంటా ఉన్నారు చాలా మంది వైఎస్ఆర్సీపీలో ఏదో నైరాష్ట్రంగా ఉందని. ఎలాంటి నైరాష్ట్రం లేదు, ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి చేరుతా ఉన్నాయి. ఉంటే గింటే అది మనలో ఉంది. దయచేసి అర్థం చేసుకుందాం మన నాయకుడిని, పరిస్థితిని అర్థం చేసుకుందాం. 3 సంవత్సరాలలో ప్రజలకు కరోనా వచ్చినా కూడా ఆర్థిక ఇబ్బంది వచ్చినా కూడా ఎంత చేయాలో అంత చక్కగా పరిపాలన అందించిన ముఖ్యమంత్రికి మనం అండగా లేకపోతే చాలా ఇబ్బందికరం. ఇంకా మొన్న అవినాష్ రెడ్డి గారు, మన సురేష్ బాబు గారు, అవినాష్ రెడ్డి గారు కూడా మన మైదుకు సభలో చెప్పినారు, మన గొప్పగా మనం గెలిపించుకున్న మన ముఖ్యమంత్రి పరిపాలన గొప్పగా చేసినందుకు గర్వపడాలి, మనకేదో కాలేదని కాదు, గెలిచినందుకు గెలిపించినందుకు మన ముఖ్యమంత్రి ఎలా పరిపాలన చేస్తున్నాడో అని గర్వంగా మనం చెప్పుకునే విధంగా ఉండాలి. మనకేదో కొంత జరగలేదనో, మనకేదో కొన్ని ఇబ్బందులు ఉన్నాయనో మనం దాన్ని అలా ఫీల్ అవ్వకూడదు. ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే మనకు చాలా విలువగా ఉంటుంది. ఎందుకంటే ఇంత చక్క పరిపాలన చేసినా కూడా ఆయన మనం ప్రజల్లోకి తీసుకుపోయి మనకి ఎన్నెన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఆయన పరిపాలన మన ప్రజల్లోకి తీసుకుపోయి వివరంగా తెలియజేయాలని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అలాగే ఇక స్థానికంగా మాట్లాడతాం, మన భద్రాద్రి నియోజకవర్గం గురించి మాట్లాడతాం. కేవలం ఒక నిమిషం అన్న, కడప జిల్లాలో ముఖ్యమంత్రి ఉన్న ఒక తాలూకా, ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉన్న పులివెందుల తాలూకా, అలాంటి తాలూకాకు కూడా లేనంత డెవలప్మెంట్ మన
అని చాలా చక్కగా మీకు అందరికీ చెప్పడం జరిగింది.